వార్ మొదలైంది, బోర్డర్ లో జవాన్లు అడ్డుకోవడమే కానీ ఇంకో రూట్ లో బుల్లెట్ దిగుతోంది. చైనాను చక్రబంధంలో ఇరికించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. నొప్పి తెరిసేసరికి డ్రాగన్ ఉలిక్కి పడుతోంది. భారత్, చైనా, భూటాన్ సరిహద్దుల్లో తమది కాని ప్రాంతంలో రోడ్డు వేయడానికి డ్రాగన్ చేయని ప్రయత్నం లేదు. భారత జవాన్లు అడ్డుకోవడంతో కయ్యానికి కాలు దువ్వుతోంది. డ్రాగన్ ఎంత రెచ్చగొడుతున్నా భారత్ సంయమనం కోల్పోవడం లేదు. కానీ మైండ్ గేమ్ మొదలుపెట్టిందని చెప్తున్నారు. భారత్, చైనా రెండు అణ్వస్త్ర దేశాలే. ఏ ఒక్కరు తొందరపడినా ప్రపంచం మనుగడకే ముప్పు. పైగా సాంప్రదాయ యుద్ధానికి కాలం చెల్లిన రోజులివి. అందుకే వాణిజ్య మార్గంలో సమరం చేస్తోంది భారత్. చైనా నుంచి దిగుమతయ్యే 93 ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ డ్యూటీ విధించింది. ఫలితంగా వాటి ధరలు పెరుగుతాయి, దేశీయ సరుకులకు డిమాండ్ ఏర్పడుతుంది. డ్రాగన్ కంపెనీలకు ఇది కోలుకోలేని దెబ్బ. తాము కూడా భారత వస్తువులపై డ్యూటీ వేసే అవకాశం ఉన్నా అలా చేయబోమని మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తోంది పొరుగుదేశం. నిజానికి భారత్ నుంచి చైనాకు ఎగుమతుల విలువ 11.75 బిలియన్ డాలర్లే. అదే చైనా ఉత్పత్తుల దిగుమతులు 59 బిలియన్ డాలర్లు, అంటే 5 రెట్ల కంటే ఎక్కువ. అందుకే ఈ విషయంలో భారత్ దూకుడు ప్రదర్శిస్తోంది. మన ఎగుమతులు తగ్గినా అతి పెద్దదైన దేశీయ మార్కెట్పై ప్రభావం స్వల్పంగా ఉంటుంది. పైగా దేశంలో వినియోగ శక్తి పెరుగుతోంది. చైనా విషయానికి వస్తే 59 బిలియన్ డాలర్ల వస్తువుల్ని ఏం చేసుకుంటుంది? ఆ దేశ వృద్ధి రేటు అంతకంతకు దిగజారుతోంది. పక్కనున్న భారత్కు వస్తువులు చేరవేయడం ఈజీ. భారత్ కాదంటే ఇంత పెద్ద మార్కెట్ను డెవలప్ చేసుకోవడం చాలా కష్టం. అక్కడికి సరుకులు తరలించడానికి ఖర్చులు తడిసి మోపెడవుతాయి. ఫలితంగా వస్తువుల ధర, దాంతోపాటే పోటీ పెరుగుతుంది. అందుకే చైనీయుల్లో తీవ్ర కలవరం. అమెరికా సైతం ఇప్పటికే వాణిజ్యపరమైన ఆంక్షలు విధించింది. భారత్ కూడా అదే బాటలో పయనిస్తుండటంతో విలవిల్లాడుతోంది చైనా. మేకే నష్టమంటూ కొత్త పల్లవి అందుకుంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పెట్టుబడులు పెట్టిన తమ దేశ కంపెనీలను వెనక్కి పంపిస్తే మీ వల్ల ఉద్యోగాలే పోతాయంటూ భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. నిజానికి దిగుమతులపై యాంటీ డంపింగ్ డ్యూటీ వేరు, ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టి ఉత్పత్తులు చేపట్టడం వేరు. అయినా చైనా నక్కజిత్తులు ఎవరికి తెలియవు.